పిల్లల్ని తనని వదిలేసి తన భర్త మరో మహిళతో ఉంటూ తమని వేధిస్తున్నాడని ఆనందపేటకు చెందిన ఓ మహిళ ఎస్పీని ఆశ్రయించింది. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. భర్త కారణంగా ఇబ్బందులు పడుతున్న మహిళతో పాటు పలువురు బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా నలుమూల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎస్పీ కార్యాలయం కిటకిటలాడింది. ఆనందపేట ఆరో లైన్. నా పేరు గౌస్య, నా ఆయన పేరు రియాజ్. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. నాకు వదిలేసి ఇంకామ దగ్గర ఉంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చి నాకు వెళ్ళిపోయారు. అక్కడే ఉంటున్నారు, ఇంటికే రావట్లేదు. అసలు ఎలా బతకాలా, వంట పని ఎలా బతకాలా, ఎక్కడ కేసులు పెట్టినా న్యాయం జరగట్లేదు. నాకు ఏమైనా చెప్తే ఆమెకి నేను డబ్బులు తీసి కట్టి వెళ్ళిపోతున్నాను మీ ఆయనకు తీసుకొని అంటుంది. స్టేషన్లో పోలీసుల వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోతున్నాను అంటుంది. నా దగ్గర వస్తే చంపేస్తాను మీ ఆయనకి అంటుంది. కనబడకపోతే మీ ఆయనకు చంపిస్తాను, మీ ఇంటికి వస్తే మీ ఆయన నీకి నీ పిల్లలకి చంపేస్తాను అంటుంది ఆమె. ఎలా బతకాలా నేను, ఎక్కడ న్యాయం అవ్వట్లేదు నాకు. మీ భర్త ఆమె దగ్గర కూడా లేడా? అక్కడే ఉంటున్నారు సార్. అసలు మీరే చెప్తున్నారు, చెప్తే నేను అక్కడే ఉంటాను. అదే నాకు పెళ్ళాం. ఎన్నిసారి చేశాను, ఎన్నిసారి చేస్తే కూడా న్యాయం జరగలేదు నాకు. డబ్బులు కట్టి నేను తీసుకెళ్ళిపోతాను, ఎక్కడైనా పెట్టుకో కేసులు. నీ తమ్ముళ్ళు వస్తే నీ తమ్ముళ్ళ మీద కేసులు పెడతాను, చెల్లి కోసం వస్తే తమ్ముళ్ళు కేసులు పెడతాది. నాకు నా భర్త కావాలి, పిల్లలకి నాన్న కావాలి. నా పేరు ఎంసీ సత్యనారాయణ, మాది ఏటెక్ గ్రహారం. అయితే ఒక బ్రోకర్ ద్వారా మేము వెంగళాపాలెంలో 144 గజాలు 12 సంవత్సరాల కిందట కొనటం జరిగింది 350,000కి. అది వెలిసి ప్రెజెంట్ 20 లక్షలు చేసిద్ది. అయితే ఒక సంవత్సరం కిందట ఒక అతను వచ్చి ఈ స్థలం మాది మీది కాదు అని చెప్పేసి చూపించాడు. ఆయనది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి, ఆయనది ఓకే. తర్వాత ఈ బ్రోకర్లు వచ్చేసి మాకు వచ్చి ఇది కరెక్టే, మేము పెద్ద మనుషుల ద్వారా ఇల్లు చూపించి అడిగితే నేను సృష్టించి అమ్మానండి, వాళ్ళకి అమ్మాను, తర్వాత మీకు కూడా అమ్మానని చెప్పి ఒప్పుకున్నాడు. అయితే ఇంతమట్టికి పోలీస్ స్టేషన్లో తీసుకొని ఫిర్యాదు, వాళ్ళు సరిగ్గా సెటిల్మెంట్ చేయట్లా. అయితే అమ్మినోడు ఒప్పుకున్నాడు నేను ఫేక్ రిజిస్ట్రేషన్ చేశానని. జొన్నల సుబ్బారెడ్డి అని వెంగళాయపాలెంలో ఉంటాడు. దాంట్లో బాబురావు ఒకడు, మువ్వా గురవయ్య అనేవాడు, వీళ్ళు ముగ్గురు కలిసి కేసు పెట్టారా? కేసు పెట్టాం. ఏమన్నారు మరి? ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల కిందట గ్రీవెన్స్లో పెడితే 6 నెలల నుంచి సరిగ్గా పెట్టాం. గ్రీవెన్స్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది 6 నెలల కిందటే. సంవత్సరం కిందట వాళ్ళు మీరు ఏదో రకం సెటిల్ చేస్తాం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అని చెప్పేసి మమ్మల్ని మబ్బు పెడుతూ వచ్చారు 6 నెలల పాటు. ఇక వీళ్ళు ఎట్లా సెటిల్ చేసేటట్లు లేరని చెప్పేసి ఎస్పీ ఆఫీస్ గ్రీవెన్స్కి పెడితే గ్రీవెన్స్ నల్లపాడు పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళి పెడితే వాళ్ళు 2 నెలలకు కానీ స్టేషన్కి రాలేదు. తర్వాత వచ్చి తాత్సారం చేస్తున్నారు, ఇదిగో ఇదిగో వస్తాం, ఇదిగో వస్తాం అని చెప్పేసి. దాని గురించి లేట్ ఈ స్థలం మీ ఒక్కడికి అమ్మారా, మిగతా వాళ్ళు కూడా? మిగతా పక్కన ఇంకొక అతనికి ఏ టెగ్రహారం వస్తా, వీళ్ళకి కూడా చంద్రశేఖర్ అనే వాడికి అమ్మారు. ఇద్దరికి వెరిసి ఇప్పుడు మరి పెద్ద మనుషులు సెటిల్ చేసిన పెద్ద మనుషులు ఏం మాట్లాడలేదా? మాట్లాడటం అంటే మాట్లాడుతున్నారు కానీ ఏముంది, సెటిల్ చేస్తాం సెటిల్ చేస్తాం, ఉండండి ఉండండి అంటున్నారు వాళ్ళు అంతే. ఇదిగో పోలీస్ స్టేషన్కి రమ్మంటేనేమో ఇదిగో ఇదిగో 4 రోజుల్లో వస్తాం, ఇదిగో 15 రోజులు అని చెప్పి 6 నెలల నుంచి నడువు గడుపుతూనే ఉండాలి. ఇప్పుడు దాకా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? తీసుకోలేదు. పిలిపిస్తారు, సరే ఏదో చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే తక్షణం వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాను, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారు.